హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్. మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనం నిత్యం వినాయకుణ్ణి పూజిస్తూ ఉంటాం. నిజానికి విఘ్నాధిపతికి రాజు అంటే మనకి ఏదైనా విఘ్నాలు కలిగితే అవి తొలగించేవాడు మహాగణపతి. అయితే మహాగణపతి ఫోటో కానీ లేకపోతే ప్రతిమ కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో మనం వినాయకుణ్ణి చూస్తూ ఉంటాం, అలాగే నిత్యం పూజ చేస్తూ ఉంటాం. అశుభ కార్యానికైనా శుభకార్యానికైనా దేనికైనా సరే గణపతిని నిత్యం పూజిస్తూ ఉంటాం. అయితే గణపతిని పూజించేటప్పుడు మనం కొన్ని చిట్కాలని పాటించాలి, నియమాలని పాటించాలి. అంతేకాకుండా చాలామంది ఇళ్లల్లో తెలియని అశాంతి నెలకొంటుంది. డబ్బు పరంగా, ఆరోగ్య పరంగా, పిల్లల పరంగా, కుటుంబ పరంగా ఇలాగ రకరకాల సమస్యలు రకరకాల మందిని వేధిస్తూ ఉంటాయి. అయితే చిన్న చిన్న కష్టాలు ఎవరింట్లో అయినా సహజం, కానీ ఆ కష్టాలు తీవ్రంగా మారి మనశ్శాంతి లేకుండా చేస్తుంటే మాత్రం తప్పకుండా ఇప్పుడు మనం తెలుసుకోబోయే నియమం కనుక పాటిస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఏంటది అంటే, ఇంట్లో తెలుపు రంగు వినాయకుడిని కనుక పెట్టుకుంటే చాలా కలిసి వస్తుంది. నిజానికి తెలుపు రంగు ప్రశాంతతకి మారుపేరు. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనకేదైనా సమస్య చాలా తీవ్రంగా ఉన్నప్పుడే మనకి అశాంతి నెలకొంటుంది. అందుకనే మనం ఖచ్చితంగా మంచి మార్గంలో నడవాలి అన్న, సమస్యలన్నీ దూరం చేసుకుని జీవితం సజావుగా జరగాలన్న మనం గమనించవలసింది తెలుపు రంగు వినాయకుడిని పెట్టుకోవడం. అయితే తెలుపు రంగు వినాయకుడిని పెట్టుకోవడం వల్ల కేవలం మనశ్శాంతి రావడమే కాదండి, ఆ ఇంట్లో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పిల్లలకి విద్యా బుద్ధులు చాలా త్వరగా వస్తాయి. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకపోతే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రావు. అయితే పిల్లలకి సెటిల్మెంట్ రావటం, త్వరగా వాళ్ళకి ఉద్యోగాలు రావటం, చదువులో మంచిగా రాణించటం, ఇలాగా ప్రతిదీ చాలా శుభంగా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏంటి అంటే, చాలామంది ఇళ్లల్లో వాళ్ళ తరతరాల నుంచి వస్తున్న వినాయకుడి ఫోటో కానీ లేకపోతే కలిసి వచ్చిన ఫోటోలు కానీ ఉంటాయి. అలాంటప్పుడు ఆ ఫోటోను తీసి మనం తెలుపు రంగు వినాయకుడిని పెట్టుకోలేం కదా. అలా అని ఇంట్లో అంటే పూజ గదిలో ఎప్పుడూ రెండు వినాయకుడి ఫోటోలు ఉండకూడదు. అలా ఉండటం వల్ల వినాయకుడి భార్యలైన సిద్ధి బుద్ధికి చాలా కోపం వచ్చి మనకి లేని కష్టాలు తలపడతాయి. అయితే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, మీ ఇంట్లో ఎలాంటి ఫోటో ఉన్నా, ఏ రంగు ఫోటో ఉన్నా, తెలుపు రంగు ఫోటోని పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మీకు ఇప్పుడు ఉన్న ఫోటోకి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటి అంటే, ముందుగా గంధం బొట్టు పెట్టాలి, ఆ పైన కుంకుమ బొట్టు పెట్టాలి, రోజు గరికని సమర్పించాలి. ఇలా సమర్పించడం వల్ల మనం ఇప్పుడు చెప్పుకున్న శుభ ఫలితాలన్నీ మీ ఇంట్లో చేకూరుతాయి. అయితే ఈ పూజతో పాటుగా మనం గమనించవలసిన మరొక విషయం ఏంటి అంటే, గణపతికి లక్ష్మీదేవి అంటే ఎంతో ఇష్టం. అందుకని దేవుడి ఫోటోలు పెట్టే చోట అంటే దేవుడి పూజ గదిలో కానీ దేవుడి మందిరంలో కానీ వినాయకుడి ఫోటో పక్కన లక్ష్మీదేవి ఫోటో పెట్టాలి. అంటే వినాయకుడికి కుడి భాగంలో లక్ష్మీదేవి ఉండాలి. ఇలా గనక చేస్తే మనకి చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే లక్ష్మీదేవిని, లక్ష్మీ గణపతిని ఇద్దరిని కలిపి గనక పూజిస్తే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో ఎటువంటి విఘ్నాలు రావు, ఎలాంటి సమస్యలు రావు. నిత్యం వినాయకుడు అనుగ్రహం ఆ ఇంటి మీద రక్షగా ఉంటుంది. మరి విన్నారు కదండి, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్ను కూడా క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. మరి మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.